థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేవలం మాటలు కాదు, ఇదిగో మీట నొక్కి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. 1550 కోట్ల రూపాయలను ఇప్పటికిప్పుడు ఈ నెల కానుకగా విడుదల చేయబోతూ ఉన్నారు. అదిగో స్విచ్ నొక్కటం ద్వారా ఈ శాంక్షన్ చేసినటువంటి ఆ లబ్ధి ప్రజలకు జనవరి 1 తేదీ కానుకగా అందరికీ చేరాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు లబ్ధిదారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా ఈ పెంచినటువంటి పింఛన్ మొత్తాన్ని అందుకోబోతూ ఉన్నారు. శ్రీ చాట్ల ప్రకాశం గారు పాత మల్లాయపాలెం నుంచి, తదుపరి తెలగతోటి లక్ష్మి గారు పెదనందిపాడు నుంచి, చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేసుకుందాం, ఆనందంతో ఆ ప్లకార్డ్స్ పైకెత్తి చూపిందాం. షేక్ నాగూర్పి గారు, మన్నవ విజయ్ బాబు గారు యనమదల, షేక్ నాగూర్పి గారు నడింపాలెం, వాసిమళ్ళ దాసు గారు గొట్టిపాడు, గాలి శ్రీనివాసరావు గారు ఓబుల్నాయుడుపాలెం, కొండూరి శ్రీను రామచంద్రాపురం. వీరు లబ్ధిదారులుగా ప్రస్తుతం మరి ప్రత్యక్షంగా వారికి ఇస్తున్నటువంటి ఈ పెన్షన్ను వారు అందుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జనవరి 1 తారీఖున శుభప్రదంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సందర్భంలో వారి సోదరిమణి ఒక చక్కటి జ్ఞాపికను మెగాచెక్ రూపంలో ఇప్పుడు వారికి బహుమతి అందిస్తున్నారు. పింఛన్దారులకు శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ చూస్తున్నాం మనం. ఇప్పుడు నూతన సంవత్సరం నూతన కానుకలు పండుగ వేళ ఇంటింటా సందడి. తన కోసం తరలి వచ్చిన అన్న తను కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా తీరుస్తానని ప్రమాణం చేసి ఈ ప్రజలందరి కోసం కట్టుబడి ఉన్నటువంటి సందర్భంలో తన సోదరు అందిస్తున్నటువంటి ఒక చక్కటి జ్ఞాపికన గౌరవనీయ రాష్ట్రపతి